ప్రజాస్వామ్య దేశంలో ఓటు ఒక మహాయుద్ధం. రాబోయే తరాలకు ఒక మంచి జరగాలంటే, ఈ దేశపు రూపురేఖలు మారాలంటే, సమగ్రంగా అందరూ అభివృద్ధి చెందాలి అంటే ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలి. నోటుకు మద్యానికి మరే ఇతర ప్రలోభాలకి పవిత్రమైన మీ ఓటును అమ్మకండి. రండి, నిర్భయంగా ఓటేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం. విజయభాస్కర్ గారు మీ ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇంకొక సంవత్సరం మనకు ఎలక్షన్లు ఉంటే ముందే మనకు ఎందుకు రావాల్సి వచ్చింది అనేది మీకు ఒక రెండు నిమిషాలు చెప్పి ముగిస్తా. ఎందుకంటే ఒకదారా ఈ రోజు సంవత్సరం ముందే మన ఆది నాయకుడు చంద్రశేఖరరావు గారు రావాల్సి వచ్చింది. ఇంకా కాంగ్రెస్ ద్రోహులు ఈ తెలుగుదేశం అమరావతికి చెందిన వాళ్ళు ఒక మహాకూటమిగా ఏర్పడి ఒక దుష్ట కూటమి, ఒక అపవిత్ర కూటమి, అది ఒక నైతిక కూటమి. మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు, రాష్ట్రం వచ్చాక నీళ్లు ఇవ్వలేకపోతున్నారని తాపకోసారి చెవుల కందిరీగలేక గుయి గుయి అని అంటుంటే చంద్రశేఖరరావు గారికి రాజీనామాలు చేసి ఆది నాయకుడు మహానాయకుడు అనే ప్రజాక్షేత్రంలోకి ఎన్నోసార్లు వచ్చిండు. ఏ రండి చూద్దాం, ప్రజల్లోకి వెళ్ళిపోదాం మీరా నేనా అని 10 నెలల ముందే రావడం జరిగింది. అది ఎవరితోనే సాధ్యమవుతుందా? ఇవాళ మహాకూటమి తరఫున నిలబడ్డ ఇక్కడ క్యాండిడేట్ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు 2009లో తెలంగాణ వచ్చి వెనుకపోతే రాజీనామా చేయండి అని బాలశర్మ లాయర్లందరూ తీర్మానం చేసిన అప్పుడు నేను అధ్యక్షుడు లాయర్లకు రాజీనామా లేఖను అక్కడ బారేసిండు. ఆయన రాజీనామా చేయలేదు, నర్సంపేటకు అప్పుడు ఎమ్మెల్యే. ఆయన మనము స్థానికంగా ఉన్న వాళ్ళము, స్థానికంగానే 3 సార్లు బ్రహ్మాండమైన తెలిసిన వినయ్ భాస్కర్ గారు మన ముందు ఉన్నాడు. నియోజకవర్గాలు మార్చి వచ్చి నిలబడే ఆలోచన మన వాళ్ళకు లేదు. నేను ఒకటే మీ అందరి అక్కజనులందరూ అనదమ్ములు ఒకటే కోరుకుంటున్నా, ఇవాళ మన కన్ను అయితే మనం మురుచుకోవద్దు కదా. మహా మన విరమించే నీళ్లు కానీ నిధులు కానీ గుంజుకోపోదామని చూస్తున్నాడు. మనం పరిపాలించబట్టే 4.5 సంవత్సరాలు అయింది, వాళ్ళు 70 ఏళ్ళు పరిపాలించారు టీడీపీ కాంగ్రెస్. ఎన్నడన్నా మన వినయ్ భాస్కర్ గారు చేసిన డెవలప్మెంట్ కనబడదా అమ్మా? ఎక్కడన్నా డ్రైనేజ్ ఎంత డెవలప్మెంట్ అయింది? హైదరాబాద్ మహానగరం మారింది. మొన్న అనుకోకుండా వేయన్ గారికి నరేందర్ గారికి టికెట్ వస్తే నేను పోయినా, పోతే ఒక రహస్యం మీద వర్క్ చేస్తే ఇప్పుడు వరంగల్ అని డెవలప్మెంట్ లేదా? మా ఎమ్మెల్యే అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే డెవలప్ చేయలేదా? నేను నాకు ఓట్లాడగలంటే భయం అవుతుంది అన్నాడు. వాస్తవంగా జరిగిందే మీ ముందు చెప్పి నేను ముగిస్తా. ఈ రోజు దాదాపుగా 1200 మంది మన విద్యార్థులు, మన ఉద్యమకారులు, మీ కడుపులో పుట్టిన పిల్లలు ఆత్మహత్యలు, తమకు తానే బంధించుకొని చనిపోవడం ఎక్కడ జరుగుతుందండి? ఎక్కడ జరగదు. 69లో 350 మందిని కాల్ చేసి ఈ ఆంధ్రోళ్ళు తెలంగాణ రావద్దని సమైక్యాంధ్ర. ఇప్పుడు మనమ్మనే చచ్చిదట్టు చేసిండ్రు సమైక్యవాదం అని విజయవాడ గుంటూరు నుంచి అన్నాడు. ఏదో డిబేట్ల కోసం వాళ్ళు కొట్లాడుకుంటే కొట్టుకోవాలి, బీజేపీ కానీ మహాకూటముడు కాదు. నేను ఒక్కటే చిన్న విషయం చెప్తా అమ్మలారా, మా ఊరు నుంచి ఒక విద్యార్థి ఉన్నాడు, ఒక విద్యార్థి ఇంజనీరింగ్ చదువుతాడు గూడెపల్ల కౌసారుల పిల్లగాడు, ధీరజ్ భరద్వాజ్ ఎమ్మెల్యే గారు
మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నారు. జై తెలంగాణ. నాడు గుర్తుకే ఇప్పుడు మీకు ఎవరు తెలియని వ్యక్తికి ఎవరు వచ్చి తీసుకొచ్చి వాళ్ళకు చెప్పంగానే వాళ్ళకు ఓటైతే పోదు ఇక్కడ. ఎందుకంటే సైకిల్ ఎప్పుడో ఇక్కడ తుప్పు పట్టిపోయింది, ఆ సైకిల్ గుర్తు ఇక్కడ మారిపోయింది. ఇప్పుడు ఎవరు గుర్తుకు చూడలేదు కాబట్టి ఇప్పుడు మన ఇక్కడ ఈ శాంతి నగర్ ఈ భవన్ నగర్తో నాకున్నటువంటి సంబంధం 30-35 సంవత్సరాలు. ఎందుకంటే ఇక్కడ రోడ్లు ఎట్లా ఉండే బిందెడు నీళ్లు కూడా దొరకపోయేది. ట్రాక్టర్తో తెచ్చుకుంటే తప్ప పాపం మహిళలకు నీళ్లు దొరికేది కాదు. మరి అక్కడైతే వెస్ట్ సిటీలో ఎప్పుడైతే వాటర్ ట్యాంక్ పడ్డదో అప్పటినుంచేలే ఇక్కడ మహిళలు అంత సంతోషంగా ఉంటాను. ఆ రోడ్లు కూడా వర్షం వస్తే మొత్తం జలమయమయ్యేది. అట్లా ఒక్కొక్కటిగా ఇక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఎట్లున్నాయి. ఇక్కడ స్లమ్ ఏరియా ఖచ్చితంగా 34-35 అంటే మొత్తం స్లమ్ ఏరియా. ఈ స్లమ్ ఏరియాను మెల్లమెల్లగా బాగు చేసుకునే విధంగా ఇవాళ మంచి కాలనీగా తయారు చేసుకున్నారు. కాలనీగా తయారైంది, బాగానే ఉన్నది. మరి అదే విధంగా ఇక్కడ 35 డివిజన్ల ఈరోజు ఈ సభ నడుస్తున్నది ఎందుకు అంటే మన గుర్తు కారు గుర్తు మీద ఓటేయాలి. ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. మన ఎమ్మెల్యే గారిని మనం మళ్ళీ ఒక మంత్రిగా చూడాలనేటువంటి ఆలోచనతో మీ అందరం కలిసి తిరుగుతున్నాం. మళ్ళా మీరు కూడా పూర్తి సహకారం అందిస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ఈ తెలంగాణ కోసము ఆయన ఉద్యమం చేస్తారు. ఎట్లా గుంజుకపోతాం, భయపడలే, ఉద్యమం కోసం పనిచేయాలి. నేను ఎంబడే ఉంటా, రోజు ఎంబడే ఉండేది. ఎంబడి ఉన్నా కూడా తయారు చేసుకుని ఇంటికాడ నిలబెడతా. ఇంటికాడ నిలబెట్టగానే నా ముఖం చూస్తూ ఉంటాడు. ఇప్పటిదాకా నా ఎంబడి ఉండి వీళ్ళందరిని పట్టుకొచ్చాడు. మా వీళ్ళందరం గట్ట నేను చేయనంటే అని ఖచ్చితంగా చెప్పాడు. మన గవర్నమెంట్ పైసలు లేకుండా ఇంకా పెద్ద గారి దగ్గర పోవాలి. ఎవరో ఒకరు చెంచగిరి కొడితే, ఎవరో ఒకరు చోరణ మాట్లాడితే ఈయన నాయకుడు కాదు. ఈ ముఖ్య కార్యకర్తలు మరియు లబ్ధిదారుల సమావేశ సభాధ్యక్షులు, ఆత్మీయ సోదరులు నాలుగేట్ల రమేష్ గారు, వేదికపై ఆశీర్వంటి గౌరవ కార్పొరేటర్ సోదరుమణి శ్రీలేఖ గారు, ఎన్నికల కమిటీ కన్వీనర్ సోదరు జనార్దన్ రావు గారు, కృష్ణ గారు, విజయ భాస్కర్ గారు, రవి గారు, రాజు గారు, అదివే శ్రీనివాస్ గారు, సోమన్న గారు, వేదికపై ఆశీర్వాదం శ్రీల గారు, దశరథ్ గారు, నయన్ గారు, సోదరుమణి లక్ష్మి గారు, వేదికపై ఆశీర్వైనటువంటి పెద్దలు, వేదిక ముందు ఆశీర్వైనటువంటి అమ్మలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్లకు హాజరైనటువంటి సోదరులు విజయన దేశ నర్సింగ్ గారు, హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీద సోదరులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారం. మనం అందరం ఇక్కడ ఎందుకు సమావేశమైనటువంటి విషయాన్ని మీ అందరికి కూడా చెప్పనవసరం లేదు, కానీ కొన్ని వివరించక తప్పదు. ఈరోజు మనమందరం సమావేశం కావటం, నేను రావటం ఇది మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి కూడా కాదు. గతంలో చాలా సందర్భాలలో ఇక్కడ రావటం జరిగింది, మీ ప్రాంతం అంతా కూడా తిరగటం జరిగింది, మీ సమస్యలు తెలుసుకోవటం జరిగింది, మీరు నాకు ఆ సమస్యలు చెప్పడం జరిగింది, కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది, కొన్ని సమస్యలు పరిష్కరించడం జరిగింది. కొన్ని కార్పొరేటర్ గారి ద్వారా, కొన్ని నా ద్వారా, కొన్ని మా స్థానిక నాయకులు, వీళ్ళందరూ కూడా కొన్ని పనులు అయినా లేదమ్మా. ఇక్కడ గుడి అయితేనేమి, బడి అయితేనేమి, లేకుంటే కాల్వలు అయితేనేమి, లైట్లు అయితేనేమి, ఇవన్నీ కూడా చేసుకుంటాం. అయితే దీనికన్నా అతి ముఖ్యమైనది మనం ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఉద్యమం చేసినటువంటి సందర్భం అది. ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నేను, నాతో పాటు మా టీఎస్ పార్టీ శ్రేణులు, టీఎస్ పార్టీ శ్రేణులతో పాటు మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది ఆ ఉద్యమ సమయంలో నాకు బాగా గుర్తున్నది బతుకమ్మలు బోనాలు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, మాకు తెలంగాణ కావాలని పోరాడిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వస్తేనే మాకు పెన్షన్లు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు అనేక నిధులు వస్తాయని చెప్పి పోరాడిన వాళ్ళు ఉన్నారు. మీ అందరితోనూ కూడా అప్పుడు నేను కలిసి తిరిగినవాడిని. తెలంగాణ వచ్చింది, తెలంగాణ కోసం మనం ఉద్యమం చేస్తుంటే తెలంగాణ వచ్చేదా పోయేదా అని ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ అన్నారు. అయినా మనం ఎప్పుడైనా నిరుత్సాహపడటం పర్లేదు, ఖచ్చితంగా తెలంగాణ కోసం
పోరాడడం, ఐక్యమత్యతో ఉన్నాం, తెలంగాణ సాధించడం. తెలంగాణ వస్తే ఏమొస్తుందన్నారు, ఎవరన్నారు? ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ అన్నారు. అప్పుడు మనం అన్నాం తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పాం. ఖచ్చితంగా 36,000 మందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు వచ్చినాయి, ఇంకొక 60,000 మందికి మరి నోటిఫికేషన్లు కూడా జారీ అయినాయి. మరి తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్న వాళ్ళకు మా పెన్షన్లు పెరుగుతాయని చెప్పి చాలా మంది పెద్దలు అందరు కూడా అన్నారు. అప్పుడు పెన్షన్లు ఎంత ఉండేమ్మా? కితామ్మా దోస అవుతానా? ఆ కితాబంగే అజార్ బంగే. ఇప్పుడు 1,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటూ వాళ్ళు ఇక్కడ చేతులు ఎత్తండి. చాలా మంది ఉన్నారు పెన్షన్ తీసుకుంటారు. కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఇప్పుడు పోయినరు. అమ్మ పోయింది, వెళ్ళడం పోయింది. కళ్యాణ లక్ష్మి తీసుకున్నారు, వెళ్ళడం నరసమ్మ తీసుకున్నారు, పోయింది. కళ్యాణ లక్ష్మి ఇక్కడ వచ్చిందా? వచ్చిందమ్మ. రైట్. షాది ముబారక్ ఇంకా తీసుకోండి. వచ్చాయి అమ్మ, షాది ఉన్నాయి కదా. అంతే. తర్వాత వికలాంగుల పెన్షన్ అప్పుడు ఎంత ఉంటే 500 ఉండే, ఇప్పుడు 1,500. ఇప్పుడు మీ అందరికీ కూడా పెన్షన్ పెరగాలన్నదా, తగ్గాలన్నదా, మొత్తానికి పోవాలన్నదా చెప్పండి. పెన్షన్ ఉన్నది పోవన్నా? రెండే రెండు విషయాలు చెప్తా. పెన్షన్ పెరగాలనేటోళ్ళు చేతులు ఎత్తండి. పెరగాలనా? అందరికి పెరగాలనా పెన్షన్? నీకు వద్దా అమ్మా, పెరగదా పెన్షన్? అందరికి పెరగాలి కదా. పెరగాలంటే ఒక కిటుకు చెప్తా, పోవాలంటే ఒక కిటుకు చెప్తా, రెండే ముచ్చట్లు. పెరగాలన్నటువంటి చేతులు ఎత్తండి. రైట్. మీరందరూ కూడా కారు గుర్తుకేయాలి. ఇప్పుడు 1,000 రూపాయలు అది 2016లో వస్తుంది. పోవాలనేటువంటి చేతులు ఎత్తండి. వద్దా? పోద్దామ్మా. పోవాలంటే మాత్రం సైకిల్ గుర్తుకేయండి. అబ్బా కరెక్టా రమేష్ అన్న? అమ్మ కరెక్ట్ అంటుంది. కావాలనుకున్నాం కాబట్టి కారు గుర్తుకేసినాం, పోవాలంటే ఎప్పుడో ఎత్తాం సైకిల్ అంట. అయితే ఈ సైకిల్ పంక్చర్ అయింది. సైకిల్ రమేష్ చెప్పినట్టు తుప్పు పట్టిపోయింది, దాని జాడపత్త లేదు. దీన్ని మూలకేసినాం మనం 2014లోనే మూలకేసినాం. అటువంటి మూలకేసిన దాన్ని కాంగ్రెస్ వాళ్ళు అమరావతి నుంచి దిగుమతి చేశారు. మొన్న రేవూరు ప్రకాష్ రెడ్డి ఒక మార్కెట్ పోయింది, ఆయనకు ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. అమ్మా నేను రేవూరు ప్రకాష్ రెడ్డి అని ఆడ కూరగాయలు అడిగారు. ఏ ఊరు ప్రకాష్ రెడ్డి అని ఇది రావణకు తెలిసింది. నేను అదే అంటుండు, ట్విట్టర్లో పెట్టాడు. నేను చూసినా నిన్న కేటీఆర్ దగ్గర పోయినా. ఎందుకు పోయినా? సిపిఐ నుంచి మరి కార్యదర్శి కరుణాకర్ గారు మొత్తం కాంగ్రెస్తోనే పొద్దు పెట్టుకున్నందుకు సిపిఐ నుంచి మొత్తం అందరు వచ్చి 3,000 మంది నిన్న చేస్తే రామనాథి ట్విట్టర్లో చూసిండు. చూసి రేవూరు ప్రకాష్ రెడ్డి ఎట్లున్నది ఇంకో ఆయన అంటే ఎట్లున్నది మా కూరగాయలను అడిగితే తెలుస్తుంది. మన కూరగాయల దగ్గర పోయిండు. అమ్మ నేను రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే ఏ ఊరు ప్రకాష్ రెడ్డి అన్నారు. గట్టి ఉన్నది ఆయన పరిస్థితి. మరి అటువంటి అయితే ఆయన ఇక్కడికి వస్తాడట. నేను కళ్ళు మూసుకొని ఇప్పుడు నాకు కళ్ళ గద్దలు కట్టండి, ఇక్కడి నుంచి కాజ్పేట చేరుస్తాక కళ్ళు మూసుకొని పోతాను, ఏ గల్లీలోకి వెళ్ళి కూడా పోతాను. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టిన వాడిని, పెరిగిన వాడిని, మీ అందరి ఆశీర్వాదంతో 3 సార్లు గెలిచిన వాడిని. రేపు చనిపోయేది కూడా ఇదే ప్రాంతం అని కూడా సందర్భంగా నేను ఎక్కడికి కూడా పోలేదు, నేను ఎక్కడికి కూడా పోను. నేను ఇక్కడ పుట్టినా పెరిగిన రేపు పోయేది కూడా ఈ ప్రాంతం నుంచి. కానీ ఆయనే నర్సంపేటలో వెళ్ళగొడితే ఇక్కడికి వచ్చాడు. అక్కడ చెల్లెని రూపాయి ఇక్కడ తెలుతుందా? తెలుతుందమ్మా. ఎక్కడ తెలియదు. కాబట్టి ఇక్కడికి వచ్చిండు, చెల్లిపిచ్చే ప్రయత్నం చేస్తుడు. ఆయన ఎక్కడి నుంచి, నేను కేసీఆర్ దగ్గర నుంచి బీఫామ్ తీసుకున్నా, హైదరాబాద్ పోయి బీఫామ్ తీసుకున్నా. ఆయన ఎక్కడికి పోయిండు? చంద్రబాబు దగ్గరికి, అమరావతికి పోయిండు. అమరావతి మన ప్రాంతమా కాదు కదమ్మా? విజయవాడ మన ప్రాంతమా? చంద్రబాబు మనోడా? కానీ నేను మనోన్ దగ్గర మీకు 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు ఆయన దగ్గర పోయినా, మీకు 1,500 పెన్షన్ ఇచ్చాడు ఆయన దగ్గర పోయినా, మీ ఇళ్లలో పెళ్లిలు అయితే కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు ఆయన కేసీఆర్ ఆయన దగ్గరికి నేను పోయి తెచ్చుకున్నా. రేపు మీ అందరి ఇంకా పెన్షన్లు సరిపోతలేమని చెప్పి ఈ 5 ఏళ్లలో వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా 40% అందరు కూడా సంక్షేమ పథకాలు రావాలని. 100 రూపాయలు వస్తే 40 రూపాయలు మరి సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి మరి 1,000 రూపాయలను 2,016 పెంచుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 1,500ను 3,000 పెంచుతున్నారు. అదే విధంగా ఇక్కడ పిల్లలు ఉన్నారు. అమ్మ
మీ అందరు కూడా పిల్లలు ఉద్యోగం లేని పిల్లలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం మూడు నాలుగు అందరు ఉన్నారా? ఓకే అమ్మ, మీ అందరి పిల్లలకు ఇప్పుడైతే ఒక పైసా వస్తలే కదా, రేపు మరో మరోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నమ్మకం ఉంది కదా మీకు, ముఖ్యమంత్రి అయితే నమ్మకం ఉందా లేదా? కాగానే మీ పిల్లలందరికి కూడా 3,000 పదాలు రాబోతున్నాయి. ఈరోజు నిరుద్యోగ వృత్తిని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. నా నిరుద్యోగ యువకులందరూ కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడవద్దు, మరి ఉద్యోగాల కోసము నోటిఫికేషన్లు వస్తున్నాయి, దానికి 500 నోటిఫికేషన్ అప్లికేషన్లు పెట్టుకోవాలి, దానికోసం వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి నిరుద్యోగ యువకులకు అందరికి కూడా మరి 3,000 వృత్తిని అందజేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. మరి ఇన్ని చేసేటువంటి ముఖ్యమంత్రిని మీరు అందరూ కూడా గెలిపించారా లేదా? మీరు ఏం కష్టపడని అవసరం లేదు, మీరు మాలాగా తిరగని అవసరం లేదు. మా ఇక్కడ ఉన్నటువంటి సిరిలు, దశరథ్, రమేష్ వీళ్ళందరు, నర్సింగ్ వీళ్ళందరి లాగా తిరగని అవసరం లేదు. మీలాగా మహిళ మా శ్రీలేఖ మీ తరఫున మా శ్రీలేఖ గారు తిరుగుతారు. కేవలం మీరు చేయవలసిందల్లా, ఇంకెన్ని రోజులు ఉన్నాయి, ఇంకొక 15 రోజులు ఉన్నాయమ్మా, 15 రోజులు కూడా మీరు తిరగకండి. రోజు ఒక గంట, ఈ 15 రోజులు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట, ఎక్కడైనా మీరు కలుసుకుంటారు కదా. ఇక్కడికి 300-400 మంది వచ్చారు, ఇంకా 500-600 మంది రాలేదు. రానులకు ఈ విషయం చెప్పి కారు గుర్తు వస్తే దీన్ని లాభాలు జరుగుతాయి, 1,000 నుంచి 2,000 పెన్షన్లు వస్తుంది, 15,000 నుంచి 3,000 పెన్షన్ వస్తుంది, మన పిల్లలకు 3,000 పదాలు రాబోతున్నాయి, కళ్యాణ లక్ష్మి కూడా ఇంకా పెంచబోతున్నాడు, మరి ఇక్కడ కాజుపేటలో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాబోతుంది, అక్కడ ఇప్పటికే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 58 కోట్లతోని ఇచ్చి ఆ స్థలాన్ని తీసుకొని ఇక్కడ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, వ్యాగన్లు తయారు చేసే మరి ఇండస్ట్రీ వస్తే మా పిల్లలకు, స్థానికులకు, కాజుపేటలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అక్కడ మరి 58 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి డిపాజిట్ చేసినటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. అది వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మరి తీసుకొచ్చే ముఖ్యమంత్రి ఎవరు, ఎవరమ్మా? కేసీఆర్. మరి వారు గుర్తేంది కాబట్టి ఒకటే ఒకటి, ఈ 15 రోజుల పాటు రోజొక ఉదయం సాయంత్రం రోజొక గంట టీఆర్ఎస్ గురించి, నా గురించి, కారు గురించి, మన కార్యకర్తల గురించి జర్ర ఒక గంట సేపు మాట్లాడి అందరికి ప్రచారం చేసి కారు గుర్తు చేసినట్టయితే ఇన్ని లాభాలు జరుగుతాయి లేవా, నమ్మకం ఉందా? కాబట్టి మీరందరూ కూడా మరి కారు గుర్తు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నేను గతంలో కూడా గెలిచినా ఇక్కడనే ఉన్నా, అంతకుముందు ఒకసారి 15 ఏళ్ల కింద ఓడిపోయినా అయినా కూడా ఇక్కడనే ఉన్నా, మిమ్మల్ని పట్టుకొని ఉన్నా, నేను రాబోయే రోజులలో ఏ స్థాయిలో ఉన్నా కూడా మీ అందరితో మరోసారి ఎప్పటికప్పుడు కలిసి నేనే స్వయంగా మీ దగ్గరకు వస్తాను, మరి మీ సమస్యలు తెలుసుకుంటాను, మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఉదయం నుంచి మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా సమావేశమై ఇక్కడ ఉన్నందుకు మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది, మరి మహాకూటమి అభ్యర్థులు ఎవరు వచ్చినా కూడా, ఒకళ్ళు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ఇంకే పార్టీ వాళ్ళు వచ్చినా కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా ఏ గుర్తుకేస్తారు, గట్టిగా రాలే, గట్టిగా గట్టిగా కారు గుర్తుకేస్తారని నమ్మకం ఉంది. నేను రమేష్ గారు అన్నట్టు భారీ మెజార్టీతో గెలవబోతున్నా, గెలిచిన తర్వాత కూడా మీ అందరికి కూడా సేవ చేస్తానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నిరోగులు అందరూ కూడా మరి ఆదరణ మీ అందరు కూడా పేరు పెట్టిన కృతజ్ఞత ధన్యవాదాలు. తెలంగాణ